ఇన్ఛార్జ్ గారు ప్రెసిడెంట్ గారు చెప్పి పెద్దగా యాడ్ చేసి లేకుండా ఒక ఈరోజు గౌరవ ఏఐసిసి అధ్యక్షులు కార్గే గారు గౌరవ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు గౌరవ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ తెలంగాణకు సంబంధించిన ముఖ్య నాయకులందరినీ పిలిపించి 2023 డిసెంబర్లో జరిగే తెలంగాణ ఎన్నికలకి ఒక ప్రిపరేటరీ మీటింగ్గా అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక సుదీర్ఘమైన 2.5 గంటల పాటు చర్చ సమావేశం ఇంటరాక్షన్ జరగడం జరిగింది. వచ్చిన నాయకులు అందరి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. మరి అందరూ కూడా ఐకమత్యంతో ముందుకు పోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఎండగట్టాలి, ఒక మంచి స్ట్రాటజీతో ముందుకు పోవాలి. ఆర్గనైజేషన్ ఏమైనా ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే అది ఇమ్మీడియట్గా ఫిల్ చేసుకోవాలి. టికెట్ల ప్రక్రియ తొందరగా పూర్తి చేసుకోవాలి. అన్ని విషయాలపై మా అభిప్రాయం వారు విన్నారు, వారు కొన్ని గైడ్ లైన్స్ మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు సమావేశం తెలంగాణ కాంగ్రెస్కి ఒక మంచి డైరెక్షన్ ఇచ్చే విధంగా సుదీర్ఘ పాటు జరిగింది. కర్ణాటక ఎలక్షన్లో ఏ విధంగానైతే ఏ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయిందో అదే విధమైన వ్యూహంతో తెలంగాణలో కూడా ముందుకు పోయి అటువంటి పెద్ద విజయం సాధించబోతున్నాము అని చెప్పి రాహుల్ గాంధీ గారి స్పష్టమైన సందేశం.